ఈరోజు మనం అమరావతిలోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి ధరలో వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీ. దీనిలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన చాలామంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అమరావతి ల్యాండ్ స్కామ్ అంటున్నాడు, ఓకే. మూడు రాజధానులు అన్నాడు, ఓకే. ఇలాంటిది ఇంకో చోట ఎక్కడన్నా తీసుకొచ్చాడా? ఇటువంటి యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తీసుకొచ్చాడు అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇది మన వెనకాల ఇప్పుడు కనబడుతుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అనేటువంటి కేంద్ర సంస్థ. ఇది ఆంధ్ర రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మన క్యాపిటల్ అమరావతిలో దీని పూర్తి స్థాయి బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. ఒకసారి అది గమనిస్తే మీకు అర్థమవుతుంది. దీని వెనక సైడు, దీని పక్కన సైడ్ కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద విష ప్రచారం చేసిన తర్వాత బేసిక్గా ఈ పాటికి ఇక్కడ ఈ సంస్థ కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఎంతోమంది విద్యార్థులకి నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కనీసం ఇప్పటికీ ఇక్కడ ఒక బ్యాచ్ కూడా స్టడీ స్టార్ట్ అవ్వని పరిస్థితి. దీనంతటికీ కారణం ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ ఎన్ఐడినే, కేంద్రానికి సంబంధించిన ఈ సంస్థనే ఇప్పటికి కార్యకలాపాలు స్టార్ట్ చేయకుండా చేసిన వ్యక్తి, అమరావతి పాలిట ద్రోహి, రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మూడు రాజధానులు అన్నాడు, కర్నూలు అన్నాడు, వైజాగ్ అన్నాడు, అమరావతి అన్నాడు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒక రాజధానే కదా జగన్ దృష్టిలో. మరి ఈ రాజధానిలో ఈ రకంగా పెట్టుబడి పెట్టి ఇవన్నీ కట్టుకొని ఇంకా స్టడీ స్టార్ట్ చేయాల్సిన టైంలో దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళనికుండా అంత వ్యతిరేకమైన ప్రచారాన్ని అమరావతి మీద స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎవరికి న్యాయం చేశాడు అనేది ఒకసారి ప్రజలు గమనించాలి. కర్నూలులో పెట్టలేదు ఇలాంటి ఇన్స్టిట్యూట్, వైజాగ్లో పెట్టలేదు. 2019 నుంచి ఈ 4 సంవత్సరాల సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఒక్కటన్నా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టించగలిగాడా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. మీ పిల్లల భవిష్యత్ ఇది అమరావతి, మీ పిల్లల భవిష్యత్తుని దిశానిర్దేశనం అమరావతి. మీ పిల్లల భవిష్యత్తు మీద మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పిల్లలందరినీ మంచిగా చదివించుకోవాలి, వాళ్ళు మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి, కుటుంబానికి మంచి జరగాలని మీరందరూ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డిని దయచేసి ఇంకొకసారి నమ్మొద్దు. ఇంత మోసం చేశాడు, ఎంత అన్యాయం చేశాడు, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశాడు, వచ్చిన కంపెనీలకు అన్యాయం చేశాడు, మన భావి తరాలను కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.